సంఘానికి అందించిన విధానం మనందరం సంతోషించవలసిన విషయం. ఈ తరగతి తమ్ముడు ఒక 2-3 వారాల నుంచి చెప్పాలి. ఆ తరగతి వెనక తన హృదయంలో ఎంతో గాయం ఉంది. తాను నలిగిపోతున్న ఆ పరిస్థితుల నుండి, తనకు ఎదురైన ఎదురు దెబ్బల నుండి కొన్ని సంగతులు సంఘంతో పంచుకోవాలని ఎప్పటి నుండో ఆతృత కలిగి ఉంటున్నాడు. చెబుతమ్మడన్న ప్రతిసారి వెనక్కి వెళ్ళిపోతున్నావు అన్నాడు. ఈసారి చెప్పాల్సిన గడి వచ్చింది, మనందరితో పంచుకున్నాడు. ఏదేమైనా ఈ పాఠం యొక్క సారాంశానికి బదులుగా కొంచెం మనం లోతుకెళ్ళగలిగితే, ప్రసంగికుడైనా సంఘ విశ్వాస అయినా సంఘ సభ్యుడు ఎక్కువగా చెడిపోవడానికి 2 బలమైన కారణాలు ఉంటాయండి. గమనించండి అవసరమైన సంగతులు. ఇప్పుడు తమ్ముడు నేను ఫోన్ చేసుకున్నప్పుడు వివాదాస్పదమైన సంగతులు సంఘంలో జరిగిన సమాజంలో జరిగిన ఒక రెఫరెన్స్ మాట్లాడుకుని నవ్వుకుంటాం తమ్ముడు ప్రసాద్. ఆ రెఫరెన్సు నిజంగానే సమాజానికి సంఘంలో ఉన్న ప్రసంగికులకి బాగా హెచ్చరిక చేసి సిగ్గుపరిచి వచ్చినది. ఎక్కువ మంది డిస్టర్బ్ అయిపోయి సంఘాన్ని ద్వేషిస్తుంటారంటే, వెళ్ళిపోయిన వాడు వెళ్ళిపోక కొనుక్కుంటూ సామెతలు చెప్తుంటారు. ఆ సామెత ఏంటంటే, ఒకే వరలో ఉన్నట్ట 2 కత్తులు ఉండలేవట, నువ్వు కత్తు మరి ఎందుకు వరెవరు. బైబిల్ మీద బేస్ అయినప్పుడు పనికి మాలిన సామెతలన్నీ పుట్టుకొస్తాయి. మానవ దృక్కోణంలో మన హృదయంలో ఉన్న ఆవేశంతో ఏదో మాట్లాడామనుకోండి, పోకసంతాలనే ఉంటుంది. ఒకే వరలో 2 కత్తులు ఉండవన్న సామెత బైబిల్ దగ్గర వర్తించదు. ఎందుకో చెప్పిన, ఒకే వరలో 12 కత్తులు పెట్టాడు యేసుక్రీస్తు. తెలుసు కదా, ఆ 12 కత్తులు ఎవరు? శిష్యులు. వారు ఉండలే, వారు సేవ చేయలే, వారు దేవుడి కొరకు పరిగెట్టలే. కొన్ని 12 అనుకుంటే ఆ 12 స్తంభాల మీద 3000 మందిని నిలబెట్టాడు. ఆ 3000 మంది 5000 మంది అయ్యారు. 5000 మంది ఈరోజు సర్వాంతర్యామి సంఘంగా ఈరోజు మనకు కనబడుతుంది. బైబిల్లో అవగాహన లేనివాడు అరకొర మాటలు మాట్లాడతాడు. దేవుని యొక్క కోణంలో ప్రతి రెఫరెన్స్ను మనం చూడగలిగినప్పుడు ఐక్యత, స్పష్టమైన ఆధ్యాత్మిక చింతనున్న ఎవడైనా కలిసి ఉండడానికే ఇష్టపడతాడు. తమ్ముని ఆవేదన నాకు తెలుసు, ఎందుకంటే ప్రస్తుతానికి తమ్ముని యొక్క జీవిత విధానం ఏకాంత జీవితం. ఆధ్యాత్మికంగా తోడుంటారనుకున్న వారు తనను కాదని వెళ్ళిపోయిన గడియలేదు. తమ్ముడికి ఇప్పుడు తగిలింది స్ట్రోకు, నాకు ఎప్పుడో తగిలింది అది కదా, దెబ్బ కొంచెం మానిపోయింది అంతే. మేము నమ్మిన వారే మమ్మల్ని కాదని మెడబెట్టి గంటేసిన రోజులు కూడా ఉన్నాయి. మేము ఎవరినైతే వీరే మాకు దిక్కు చూసి అనుకున్నాం, వారే మమ్మల్ని దొంగ మెట్టలుగా తేల్చి ఇస్కరియోతి యూదకు తమ్ముళ్ళని కాని మాటలు అన్న వారు కూడా ఉన్నారు. చివరికి ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చేవారంటే, కనీసం ఆ మహేష్కి కానీ ఆ వీరు అర్జున్ కానీ వీళ్ళెవరికి ఫోన్లు చేయకుండా సంఘంలోనే అధికారిక ప్రకటన చేసేవారు. ఆ కోత ఎలా ఉంటుంది చెప్పండి. పోనీ మనం ఏం చేసాం, ఏమీ చేయలేదు. మరి ఎందుకు ఇలాంటివి చెబుతున్నారంటే, అంతే, దీనన్నిటికీ మనిషి యొక్క సైకాలజీని గమనించగలిగితే స్వతహాగా ప్రతి ఒక్కళ్ళు ఒక భయంకరమైన స్వనీతి స్వకీర్తి అన్నది ఒకటి ఉంటుందండి. అది చావనంతకాలం ఆధ్యాత్మికంగా ఎదగడం చాలా కష్టం. స్వతహాగా మనిషికున్న గుణం ఏంటంటే, నలుగురిలో ఉన్నప్పుడు మాట పడనివ్వడం, తన మాట పైన ఉండాలనుకుంటాడు. కానీ బైబిల్ అంది, పడేవాడే నిలబడతాడు అంది. లోకం అంటది నువ్వెక్కడో తలదించుకు పడవద్దంటది.
వీళ్ళందరికీ ఎక్కువ మంది ప్రసంగికులు పడిపోవడానికి గల కారణం ఏంటో చెప్పిన ప్రసంగికులే కాదు, భవిష్యత్తులో మన నుంచి తయారయ్యే పిల్లలు ఉన్నారు, మన నుంచి తెర మీదకి వచ్చే పిల్లలు ఉన్నారు. చాలా వివిధ ప్రాంతాలలో ఇలా బైబిల్ పరిశోధన పేరుతో అనేక మంది తెర మీదకి వస్తున్నారు. వీళ్ళందరికీ పెద్ద పెద్ద సంగతులు ఎత్తు మాట్లాడుకుంటారు, ఆ సంగతుల్లో ఉన్న సారాంశం పట్టుకోరు. ఇది నేనన్న ఉద్దేశంతో కూడిన రెఫరెన్స్ కాదు. ఇది పౌలు గారు ఒకరోజు తన వృద్ధాప్య మందు తన పరుగు తుదమిట్టిస్తున్నప్పుడు సంఘాలను గుర్చిన అనుభవం కలిగిన ఆ పెద్ద అయిన పౌలు గారు పండిపోయాడు. అలాంటి బాధ్యతను తన నమ్మకమైన కుమారుడైన తిమోతి భుజాల మీద పెడుతున్నాడు. ఆయన సేవ అంటే ఎలా ఉంటుందంటే, అసలు ఒకడు బోధ చేస్తున్నప్పుడు వాడు బోధలో ఉన్న వాడు ఉద్దేశం ఏంటో నాకు తెలుసురా అంటున్నాడు తిమోతితో. ఆ రిఫరెన్సే చూసుకున్నప్పుడల్లా నవ్వు వస్తుంటుంది. ఒకడు సేవ చేస్తున్నప్పుడు ఒక్కొక్కడు ఉద్దేశం ఒక్కొక్కలా ఉంటుంది. నాయన తిమోతి జాగ్రత్త, బీ కేర్ఫుల్, అంచె తినాలి కదా. భయంకరమైన మనుషులు ఉంటారు, స్వతహాగా మనసులోనే ఎన్నో నీచమైన ఆలోచన కలిగిన బ్రతుకుతున్న ప్రపంచం ఇది. అలాంటి ప్రపంచంలో నువ్వు సంఘాన్ని కట్టాలనుకుంటున్నావు, అలాంటి సంఘంలో అనేక బోధలు వినబడుతుంటాయి. ఎక్కువ మంది సంఘం నుండి బయటికి వెళ్ళిపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటో ఆయన ఫస్ట్ లెటరు తిమోతికి రాస్తున్నప్పుడే ఈ విషయం లేవనెత్తుతాడు. చూద్దారండి ఒకసారి తిమోతికి రాసిన మొదటి పత్రిక. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 3వ వచనం నుండి, నేను మాసిదోనియా వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని, కల్పనా కథలను, మితములేని వంశావళను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదంతోనే సంబంధం కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించిన ప్రకారం ఎప్పుడునూ హెచ్చరించుచున్నాను. ఒక మాట అన్నాడు ఆయన, భిన్నమైన బోధలు ఎక్కువ వస్తాయట. ఈ మధ్య ట్రెండ్ ఎలా అయిపోయిందంటే క్రైస్తవ్యంలో ఒకడు చెప్పింది ఇంకోడు చెప్పడానికి ఇష్టపడ్డు, డిఫరెంట్గా చెప్పాలి. డిఫరెంట్గా ఎలా చెప్పాలి? డిఫరెంటే ఉంది, రెఫరెన్స్ మార్చేస్తే డిఫరెంటే, అంతేనే కదా. అప్పటి వరకు సంఘం లేదా క్రైస్తవ్యం అంతా ఒక మంచి ఆధ్యాత్మికమైన భావంతో వెళుతున్నప్పుడు అది అట్ట కాదు భయ్యా అని వస్తాడు మధ్యలో. మరేంటి, మరేంటంటే ఒక కొత్త కోణం, కొత్త కోణం కాదు అది, చెత్త కోణం అది. కొత్తగా చెప్పగలనుకున్న ప్రతి ఒక్కడే చెత్త విషయాలు చెప్తుంటాడంటే, బైబిల్ తరపున నిలబడి ఆత్మతో మనం మాట్లాడగలిగితే ఎప్పుడూ నూతనంగానే ఉంటే. కొత్తగా చెప్పాలని ఇంటర్నెట్ను సంప్రదించి, కొత్తగా చెప్పాలని గ్రంథాలు తిరగేసి, కొత్తగా చెప్పాలని నువ్వు తపాసులు చేసినా చివరికి ఏం మిగలదు సంఘంలో. ఏమైపోతుంది కింద చెప్తున్నాడు చూడండి 5వ వచనంలో, ఉపదేశ సారం ఏదనగా నాయన తిమోతి, పవిత్రమైన హృదయం నుండి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయ్య. అసలు ఉపదేశ సారాన్ని అంతా పిండితో వచ్చింది ఏంటి చెప్పు? లవ్. భిన్నమైన బోధలు చేసేవాడికి బోధ మీద మమకారం ఉండదు తప్ప ఎదుటిని ప్రేమించాలన్న మమకారం ఉండదు. నాయన తిమోతి, నువ్వు అంచె దినాల్లో ఉన్నావు, సంఘం అంచె దినాల్లో నడుస్తుంది. ఎన్నో రకరకాల ప్రసంగాలు చేయాలనుకున్న ప్రతి కుతూహలం కలిగిన ప్రతి ఒక్కడికి నువ్వు చెప్పు, అసలు నేను ఎఫెసులో ఎందుకు వదిలేశానంటే, నేనెందుకు మాసిదోనియా కలుస్తున్నప్పుడు నిన్నెందుకు ఎఫెసులో నిలబెట్టానంటే, ఎఫెసులో ఎక్కువ ఎలాంటి భిన్నమైన బోధలు ఎక్కువైపోయాయి. వారు కొత్త సంగతులు బోధించాలని ఆతృత కలిగిన వారు, బోధిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ ప్రేమను విడిచారు. నిజమండి, భిన్నమైన బోధలు చేస్తున్నప్పుడే మనం సపోర్ట్ చేయలేదు అనుకోండి, సపోర్ట్ చేయలేందుకు సంఘాన్ని వదిలేసిన పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు, అవునా కదా.
నాకు తెలుసు అప్పట్లో కొంతమంది సహోదరులు వెళ్ళిపోయారు, సీనియర్స్ ఉండేవారు. అప్పుడు మేము కొత్తగా సంఘంలోకి వచ్చాం. మిల్కీ షదక్ యొక్క సంగతి కానీ, ఆరు దినాల సృష్టిని గుర్చి కానీ, ప్రకటన గ్రంథంలో ఉన్న స్త్రీ యొక్క లేదా ఏలియా మోసే యొక్క సందర్భాలు అనగా ఇద్దరు సాక్షులకు సంబంధించి కానీ, ఏ ఏండ్ల పాలన గురించి కానీ ఎన్నో వివాదాలు జరిగిపోయేవండి. అప్పుడు మేము వచ్చింది కొత్తవారు. అక్కడ జరగాల్సిన విషయాలు లెక్చరర్స్తో జరగాల్సిన విషయాలు మాతో డిస్కషన్ చేసి, అటు ఆయన సపోర్ట్ చేయలేదు, ఇటు సంఘం సపోర్ట్ చేయలేదని చివరికి సంఘాన్ని వదిలేసి ఈరోజు కనబడకుండా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. పోతారనే ఉంది అక్కడ. భిన్నమైన బోధలు ఎప్పుడు వస్తాయంటే తనను తాను ప్రసంగికుడుగా పరిచయం చేసుకోవాలనుకుంటాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, నేను ప్రసంగికుడుగా ఉండాలనుకుంటే నీ జీవితంలో నీ వల్ల అవుతావు. దేవునికి దాసునిగా ఉండాలనుకుంటేనే మనం సేవ చేయగలం. నేను కూడా ఒక మెసెంజర్గా సమాజానికి పరిచయం అవ్వాలనుకున్న ఎవడైనా చివరికి వారి లైఫ్ ఒక మెసేజ్ అయిపోతుంది, అడు అలా వచ్చాడు ఇలా పోయాడు అని చెప్పుకోవాలి. సామెత అంతే, మనం అవ్వాలనుకోకూడదు, దేవుడే మనం తయారు చేసి నిలబెట్టాలి. మనం ఓ పరిగెట్టేయడానికి సిద్ధమైపోకూడదు, దేవుడే పరిస్థితులు కల్పించి మనల్ని ముందుకు తోయాలి. మనం కల్పించుకుని పరిగెడితే చివరికి మిగిలేది విషాదమే. కిందకు వచ్చిన చూడండి బాగుంటుంది, పుండోబస్తు చూడండి. కొందరు వీటిని మానుకొని తొలగిపోయారట, కొందరు వీటిని మానుకొని ఏం చేశారు, తొలగిపోయారు. ఎక్కడి నుండి సంఘం నుండి తొలగిపోయారు, సహవాసం నుండి తొలగిపోయారు. పూర్తిగా వారు భిన్నమైన బోధలు చేసి చివరిగా ప్రేమను విడిచి తొలగిపోయారు. తొలగిపోయి ఏం చేస్తున్నారు, తాము చెప్పి వాటినైనను నిశ్చయమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు దిగిరి. అంటే ఇక్కడ ఒక రెండు పాయింట్స్ విడగొట్టండి, రెండు మూడు పాయింట్స్. కొందరు వీటిని మానుకునరి, ఏటిని మానుకునరి, మంచి పవిత్రమైన హృదయం వదిలేశారు. వాడి మనస్సాక్షి చెప్పే సంగతి వదిలేశాడు, నిష్కపటమైన విశ్వాసం వదిలేశాడు, వీటన్నిటి సారం కలిగిన ప్రేమను తోసేశాడు. అన్నీ మానేసి చివరికి ఏం చేస్తున్నాడంటే తాము కొన్ని సంగతులు చెబుతున్నారట, హైలీ విషయం ఎత్తుకుంటారండి. చాలా పెద్ద పెద్ద విషయాలు మాట్లాడాలనుకుంటారు, కానీ విషయం ఏంటంటే వారు చెబుతున్నది ఏంటో వారే గ్రహించరండి. అక్కడ ఉందా లేదా అలాగని, అది విషయం. వారు చాలా పెద్ద పెద్ద విషయాలు ఎత్తేసుకుంటాడు, అసలు వాడికి ఆ స్టేజ్ ఉందో లేదు కూడా వాడు ఆలోచించాడట. చాలా పెద్ద పెద్ద ఇండియాలో ఉండి చాలామంది నవ్వుతుంటుందండి, ఇండియాలో ఉండి నాసా శాస్త్రవేత్తలు ఎడుతుంటారు. ఇండియాలో ఉండి ఎక్కడెక్కడో ఉన్న ప్రెసిడెంట్లు నిడుతుంటారంటే చాలా పెద్ద విషయాలు మాట్లాడాలనుకుంటారు. పోనీ అది బయట విషయం అనుకోండి, బైబిల్ కోణంలో కూడా చాలా పెద్ద విషయాలు బోధిస్తుంటారట, పెద్ద పెద్ద విషయాలు మాట్లాడతారు. ఎందుకు, ఏం చెప్పే భయాన్ని వాడిని అడిగితే వాడికి వెళ్ళట. అక్కడ ఉంది అలాగని, మళ్ళీ ఒకసారి ఇద్దరు రిపీట్ చేయండి. తాము చెప్పు వాటినైనను నిత్యమైనట్టు రూఢిగా పలుకు వాటినైనను గ్రహింపకపోయారు. వారు ఏం చెప్తున్నారో వారు గ్రహించట్లేదు. వారు చాలా పెద్ద పెద్ద సందర్భాలు ఎత్తుకుంటారు, కానీ వారు ఏం మాట్లాడుతున్నారో వారికే తెలియదు. ఎందుకు, వారికి ఎందుకు తెలియట్లేదు, వారు ఏం చెప్తున్నారో వారికి. ఎందుకు, వాడు చెబుతున్న విషయాలు వాడే ఎందుకు గ్రహించలేకపోతున్నాడో, ఎందుకంటే అక్కడ ఉంది ఆన్సర్. ఎందుకు గ్రహించలేకపోతున్నాడంటే వాడి ఇంటెన్షన్ ఏంటో చెబుతున్నాడు చూడండి, ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి. చూసారా, ఎందుకు వాడే విషయాలు వాడు చెబుతున్నాడు, వాడే ఎందుకు గ్రహించలేకపోతున్నాడంటే వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే నేను కూడా ప్రసంగికి నైపోలబయ్యా అనుకున్నాడంతే. నేను ధర్మశాస్త్రాన్ని గుర్చి ధారాళంగా మాట్లాడాలి, నేను ధర్మశాస్త్రాన్ని గుర్చి విస్తరించి మాట్లాడాలి, నేను కూడా ఉపదేశకునిగా ఉండాలి అనుకున్నాడు. ఆ మోటో మీద ఉన్నాడు, ప్రసంగాలు చేయడం మీద మమకారం పెంచుకున్నాడు, కొత్త విషయాలు చేయడం మీద మమకారం పెంచుకున్నాడు, ఏదో చెప్పాలనుకున్నాడు. ఏం చెప్తున్నాడు అతడే గ్రహించాడు. చివరికి తనకున్న ఉద్దేశం వల్ల ఒకటే, నేను ప్రసంగికి నవ్వాలంతే.
నేను ప్రసంగికున్న వాళ్ళే, ఇన్ని రోజులు మీకు ప్రసంగాలు చేస్తున్నాను నేను, ఎప్పుడన్నా నాతో పబ్లిక్ మీటింగ్ పెట్టించారా? పెట్టించలేదు, అందుకే వెళ్ళిపోతున్నాను. నేను పబ్లిక్ స్పీకర్ని నన్ను గుర్తించలేదు. మీరు ఒక ఆయన యొక్క ఆవేదన ఇది, మీకు కామెడీగా చెప్తున్నాను కానీ చాలా విసిగిపోతారండి. అసలు మనల్ని ఎవడు గుర్తించడం ఏంటండి? దేవుడు గుర్తించలే. కానీ ఒక విషయం గుర్తెట్టుకో, దేవుడు మనల్ని గుర్తిస్తే నువ్వెక్కడో మూలనున్నా ప్రపంచానికి పరిచయం చేస్తాడు. దేవుడు పరిచయం చేయడంలో ఆలస్యం అవచ్చేమో కానీ నిత్యం నిలిచి ఉంటుంది. మనల్ని మనం పరిచయం చేసుకున్నాం అనుకోండి, లక్షల డబ్బులు వచ్చి పెట్టి త్వరగా పారల్లోకి వెళుతున్న జువ్వ మరల ఆవిరైపోయి కింద పడడం ఎంత వాస్తవమో, మనల్ని మనం హెచ్చించుకున్నప్పుడు మనం కూడా ఒకరోజు కింద పడతాం. దేవుడు నిలబెట్టాడు అనుకోండి, చరిత్రలో మిగిలిపోతాం. ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరారు కనుక ఏవో పెద్ద విషయాలు చెప్తున్నారు. ఆ పెద్ద విషయాలు ఏంటో వారే గ్రహించట్లేదు. ఇక చివరికి చెప్పి 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 ఎవ్వడికి వాడికి అర్థం అవక ఈడికి అర్థం అవక చివరికి సతకాల పడిపోయి అనుకున్నారట, ఇంకా అన్నీ వదిలేబయ్యా ముచ్చట్లు పెట్టుకుందాంట. అక్కడ ఉందా? అక్కడ ఉందా చూడండి, ఏమన్నది అక్కడ? పలుకువాటినైనను గ్రహింపకపోయినను ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి నిష్ప్రయోజనమైన ముచ్చట్లకు తిరిగిరి. చివరికి ఏమైపోయారు? ఇంక ప్రసంగాల్లో పాడులో చివరికి డిఫరెంట్ డిఫరెంట్ మాట్లాడేసుకున్నారు. ఇంక లాస్ట్కి డిసైడ్ అయ్యాడు, ఖాళీ కూర్చున్నారు అన్న. ఆ రోజుల్లో మనం అది అలా చెప్పామన్నా, ఆ రోజుల్లో ఇలా చెప్పామన్నా, అదన్నా ఇదన్నా, చివరికి కళ్ళబొల్లు ముసలమ్మ ముచ్చట్లు చెప్పుకుని మిగిలిపోయారట. గుర్తెట్టుకోండి, సంఘానికి కావలసిన సంగతులు కాకుండా ఏదో చెప్పి నేను ఏదో కనబడాలనుకుంటే చివరికి మనం ముచ్చటించుకోవడం తప్ప చివరికి దేనికి పనిచేయం, దేనికి పనిచేయం. చివరికి ముచ్చట్లో ముసలి వయసు అయిపోయిన తర్వాత కూర్చుని అది ఎలాగైతే మూలుక్కుంటుందో చివరికి మనం కూడా అలాగే మూలుక్కుంటుంది. అది గాల్లో చూసి ఏదో మాట్లాడుకుంటుంటుంది, దాని లెక్కలు అనుకుంటే ఆ ఎదవలకు అంత చేసాను, ఈ ఎదవలకు ఎంత చేసాను, అది అలాగే ఏదో అనుకుంటుంది. మనం కూడా అలాగ అనుకోవాలన్నమాట, ప్రసంగాలన్నీ జ్ఞాపకం చేసుకుని ఏం చెప్పాను నేను, ఏం చెప్పాను నాకే తెలీదు అనుకుంటాం. ఆ రోజు అలా మాట్లాడాను, ఈరోజు ఇలా మాట్లాడాను, చివరికి ఇలాగ అయిపోయాను అనుకోవాలి. పౌలు గారు చెప్తున్నారు ఎక్స్పీరియన్స్, నాయన తిమోతి బీ కేర్ఫుల్, లాస్ట్ డేస్లో ఉండవన్నాయండి నువ్వు. ఇలాంటి భయంకరమైన దినాల్లో సంఘం నిలబెడుతున్నావు. ఎక్కువ మంది వినడానికి బదులు చెప్పడానికి ఆతృత పడుతుంటారు. అంటే ఇప్పుడు ఈ మధ్య క్రైస్తవ్యానికి బాగా ఎక్కువ ఉంటాయి. చెప్పడం తప్పని అన్న కానీ మనం చెప్పాలనుకోకూడదు, దేవుడు చెప్పించాలంతే. దేవుడు చెప్పిస్తే, దేవుడే మనతో మాట్లాడిస్తే, నాకు తెలిసి నేను అంటాను ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం కూడా ఉంటుందండి. నిజం, దేవుడు మాట్లాడించగలిగితే ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు, నిలబడి మాట్లాడు. ఒక మాట గుర్తెట్టుకో, పెద్ద పెద్ద ప్రసంగికులు ప్రపంచంలో పరిచయమైన అనేక మంది జీవితాలు త్యాగం చేసిన ప్రసంగికులు, వారి నోటొచ్చిన మాట ఏంటో తెలుసా? ప్రసంగానికి వెళ్ళే ముందు తండ్రి నా యందు నీవే ఉండి మాట్లాడు, నేనేం మాట్లాడాలో నాకు తెలీదు అన్నారు. నేను ఏం మాట్లాడాలో నాకు తెలీదు, నువ్వే మాట్లాడన్నారు. నిజంగానే వారు గొప్పగా వాడబడ్డారండి. ఆ ఉద్దేశం, ఆ సహవాసం దేవునితో మనకు ఉండగలిగితే చరిత్రలో మనం ఒక మంచి సేవకులుగా మిగిలిపోతాం. కళ్ళబొల్లు కబుర్లు ముసలమ్మ ముచ్చట్లు వైపుకు మనం తిరగాల్సిన ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మనం ఉపదేశకులుగా ఉండాలని ఆతృత ఉన్నావు. ఎందుకంటే ఈ సుగుణం, ఈ లక్షణం పరిశీలిక శాస్త్రులకు ఉంటుంది. దాన్నే కదా ప్రభు వారు ఎండగట్టారు. వద్దురా, మీరు అలా ఉండకూడదు. మీరు మంచి విషయాలు చెప్తారు, పెద్ద పెద్ద సంగతులు మాట్లాడతారు, అవేంటో మీరే గ్రహించరు, మీరే పాటించరు. చాలా విషయాలు లేవనెత్తారు, మిమ్మల్ని మీరు దగాగా మోసం చేసుకుంటారు, సమాజ మందిరాన్ని కూడా దగాగా మోసం చేసేస్తారు. ఎందుకురా దీనివల్ల ఒరిగేదని యేసుక్రీస్తు ఎన్నోసార్లు వాళ్ళ మీదకి వాదానికి దిగిపోయేవాడు. అది మంచి లక్షణం కాదు. అది ఎక్కువ మంది చెప్పాలన్నది కోత విస్తారంగా ఉన్నదన్నది వాస్తవమే. ఆ కోత కోయడానికి పనివారిని సిద్ధం చేసేది కూడా ఆయనే. నేను గజీత గారినండి, నేను కొడవలు పట్టుకున్నట్టు ఈరామారా కోచేస్తానండి అనకూడదు. ఆయనే కోయిపించాలి, ఆయనే సిద్ధం చేయాలి. మంచి మంచి సంగతులు బైబిల్లో అనేకమైన ఉంటాయండి. తమ్ముడు ఆవేదనలో ఒక మంచి విషయం చెప్పాడు, సహోదరులు సహవాసం కలిగి ఉండాలి. ఇక్కడ సహవాసం లేకుండా బయటికి వైదొలిగిపోవడానికి గల కారణం
ఎక్కువ మంది సంఘం నుండి దూరం అయిపోవడానికి కారణం స్వనీతి, స్వకీర్తి, సొంత కీర్తి. అంటే ఎక్కువ మందిని గమనించండి కావాలంటే ప్రతి మనిషికి ఎక్కడో దిక్కున ఉంటుందని నేను కనబడాలి అని. అది చావనంత వరకు ఆత్మ మనతో మాట్లాడుతుంది. మనల్ని మనం చంపుకునేంత వరకు, మన కీర్తిని మనం చంపుకునేంత వరకు దేవుని మహిమను మన నుండి అర్థంలా చూపించలేము. ఎక్కువ మంది మదర్ తెరీస కోసం మాట్లాడుతుంటారండి, మా తల్లి గొప్పది. కొంతమంది దరిద్రులు ఈ మధ్య ధైర్యయ్యారు, మదర్ తెరీస అంటే పరలోకం వెళ్ళదట, మదర్ తెరీసే పరలోకం వెళ్ళకపోతే ఇంక మనం వెళ్తామా? మదర్ తెరీస పరలోకం వెళ్ళదని ఒకడు, మదర్ తెరీస చాలా గొప్పదని చెప్పి నేను మదర్ తెరీస లాంటిదా అని నేను చెప్పేవారు కొంతమంది. నువ్వు మదర్ తెరీస లాంటి వాడివే, మదర్ తెరీస లాంటి దానివి అయితే మదర్ తెరీసతో ఒక కంపారిజన్ చెప్తాను విను. మదర్ తెరీసకి ఎన్ని డ్రెస్సులు ఉండేవో తెలుసా? ఆ వస్త్రాలు ఎన్నో తెలుసా? రెండే రెండు చీరలు ఉండేవండి, ఒక తెల్ల చీరలు, చిన్న సూట్ కేసు, ఒక దుప్పటి, అంతేనండి ఆమె ఆస్తి. మీరు కావాలంటే చరిత్రలో లెక్కలు తీయండి, మళ్ళీ మదర్ తెరీస యొక్క బిబ్లికల్ హిస్టరీ మీరు చదవగలిగితే మదర్ తెరీస యొక్క ఆస్తి ఎంతంటే ఆమెకు సిల్లు గోగ కూడా లేదు, రెండే రెండు చీరలు, ఒకే ఒక మంచం ఉంటుంది అక్కడ ఇప్పటికే మదర్ తెరీస అది చిన్న మంచం, చిన్న సూట్ కేసు, ఆ రెండు చీరలు అండి, ఒకటి ఉతికేది ఒకటి కట్టుకునేది. ఎందుకమ్మ అలా ఉంది? ఎందుకంటే నేను నమ్మిన ప్రభువు తలవాచడానికి చోటు లేనప్పుడు నాకెందుకు ఇవన్నీ అనుకుంది. అంతే ఆవిడ పరలోకం వెళ్దట, మరి ఎవరు వెళ్తారట పరలోకం? ఈ ప్రసంగికులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు చూసారా, వీరే వెళ్ళిపోతారట. నన్ను అడిగితే ఫస్ట్ ప్లేస్లో అక్కడ మదర్ తెరీస నిలబడి ఇలాంటి ప్రసంగికులను అందరు నడుతుంది, యు ఆర్ యు అని ఇలా తెలిసేది. యూ మదర్ కదా అంటాడు, పొండ్ర దరిద్రుడు ప్రభు వచ్చి పొండ్రా. ఎందుకంటే మీకు ఆ వాల్యూ, ఆ గుణం, ఆ లక్షణాలు, ఆ సుగుణాలు, ఆ సారాంశం, ఆ వైశాల్యం మీకు తెలియలేదు, మీరు పట్టుకోలేకపోయారు. సహవాసం అంటే ప్రసంగాలు చేయడం కాదు, సహవాసం అంటే సంఘం మీద నేరస్థాపన చేయడం కాదు. ఎక్కువ మంది చేసే తప్పు అదేనండి, సంఘంలో ప్రసంగాలు చేస్తున్నప్పుడు సంఘాన్ని ఎక్కువ తప్పులు పడుతుంటారు. నాకు ఎప్పుడు ఆ మాట విన్నప్పుడు చాలా కోపం వస్తుంటుంది. సంఘంలో అలజడ జరిగినప్పుడు వాక్యాన్ని బట్టి సరిచేయాలి, సంఘాన్ని తోలనని మాట్లాడకూడదు. నీ రక్తం ఇచ్చుకున్నావా సంఘాన్ని? నీ ఆస్తి ఇచ్చుకున్నావా సంఘాన్ని? నీ జాగీర సంఘం కాదు కదా సంఘాన్ని అనడానికి మనమెవరం అండి? అవి క్రీస్తు అవయవాలు, ఆ అవయవాల్ని తప్పులు పెట్టి చూడడానికి మనమెవరం? మనమెవరం? రక్తం ఇచ్చి సంపాదించిన వాడి ఇది కళంకమైనది అన్నప్పుడు అయినా దాన్ని ప్రేమించాడు యేసుక్రీస్తు. మనమెవరం అండి సంఘాన్ని తోలనని మాట్లాడడానికి? సంఘం బాగాలేనప్పుడు ఇలా ఉంటే దేవుడు మనం శిక్షిస్తాడని గద్దించడం ఉత్తమం, అంతేగాని సంఘం బాగాలేదు అందుకే నేను సంఘం నుంచి వెళ్ళిపోతున్నాను వెళ్ళిపోవడం అది ఉత్తమమైన సంస్కారం అనిపిస్తుంటుంది చెప్పండి. మనకి ఏమైనా ఉంటే వ్యక్తిగతంగా నువ్వు మాట్లాడమానే పర్వాలేదు, సంఘం మానేటువంటి సంఘం మానేటువంటి నువ్వు క్రీస్తు యొక్క దేహాన్ని తప్పుగా జీవిస్తున్నావన్న సంగతి మర్చిపోకు. క్రీస్తునే తప్పుగా జీవిస్తే చివరికి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు మర్చిపోకు. దేహంలో లోపాలు ఉంటున్నాయి అంటున్నావు, దేహమే బాగాలేదు అంటున్నావు, తన అవయవ లక్షణాలే వంకర్లుగా ఉన్నాయి అంటున్నావు, అందులో కూడా నువ్వు ఒక అవయవం అన్న సంగతి మర్చిపోకు. ఒక మంచి సంగతి చూసి వెళతాం. ఇలాంటి అనుభవం కలిగిన చివరి అపోస్తులలో చివరి చనిపోయిన వ్యక్తి ఎవరు? ఎవరు? బాప్తిస్మ ఇచ్చిన యోహాను కదా, గుంజీలు ఏంచాలి మిమ్మల్ని. ఎవరు? యోహాను గారు సుమారుగా 95 ఇయర్స్ బ్రతికాడని చరిత్ర లెక్కలు. సుమారుగా అంటే మంచి వృద్ధాప్యం ఉందో. ఈయనొక్కడేనండి శత్రువుల చేత చంపబడని వ్యక్తి యోహన్. మిగిలిన శిష్యులందరూ శత్రువులు చంపేశారు, ఇంక్లూడింగ్ పేటర్. పేతుర్ని తలక్రిందులుగా సిలివేసి చంపేశారు. అపోస్తుడైన పౌలును కూడా తల నరికేశారు. శిష్యులందరూ చనిపోయారు. శిష్యులందరిలో చివరిన పద్మాసు దీపంలో చనిపోయిన వృద్ధాప్యం ముందు చనిపోయిన వ్యక్తి బాప్తిస్మిచ్చి యోహాను, కానీ యోహాను యేసు శిష్యుడు, ఆయనే యేసు ప్రేమించిన శిష్యుడు. ఆ యోహాను ఇలాంటి సంఘాల మీద అనుభవం కలిగి ఆయన చాలా బాధతో ఇక చాలా ఇసుకుపోయాడు. సంఘంలో ఉన్న మనుషులందరినీ చూశాడు. చూసి వారిని అన్నాడు,
మీరు వెరీ స్మాల్ కిడ్స్ అన్నాడు అంతే. మీరు చాలా చిన్నగా ఆధ్యాత్మిక జీవితంలో చాలా చిన్నగా ఉన్నారు. ఇదిగో మీకు ఒక సంగతి చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. ఒకడు మన దగ్గర నుండి పోతున్నాడు అంటే, ఒకడు సంఘం నుండి బయటికి వెళ్ళిపోవడానికి ఆతృత కలిగి ఉన్నాడంటే, వాడి యొక్క లక్షణం ఏంటో సంఘానికి పర్సనల్ లెటర్లో దాన్ని లిఖించాడు. చూద్దాం ఒకసారి యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం నుండి. చిన్నపిల్లలారా, చిన్నపిల్లలు అంటే సండే స్కూల్ పిల్లలని కాదు, ఇక్కడ మనతో వచ్చిన ప్రాబ్లం అది. చిన్నపిల్లలంటే మనమే. చిన్నపిల్లలంటే ఆధ్యాత్మికంగా దేవుని ఆలోచనలు అందుకోలేని వారే మనం. మరి నేను 80 కేజీలు ఉన్నానండి, నేను చిన్నపిల్లలంటే నువ్వే. మరి నేను ఎంత హైట్ ఉంటానండి, 6 ఫీట్, మరి నేనేనంటే నువ్వే. ఆధ్యాత్మికంగా ఎదగలేని మనమే చిన్నపిల్లలు. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ, క్రీస్తు విరోధి వచ్చారని వింటారు కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడి అని దీని చేత తెలుసుకునవలను. కడవరి గడియలు అంచె దినాలు ప్రారంభమయ్యాయని మీకు ఎలా తెలుస్తుందంటే, ఎక్కువ మంది క్రీస్తు విరోధులు వస్తున్నారంటే ఆ డేస్ ప్రారంభమైపోయాయని మీరు గమనించండి. అది యోహాన కాలంలోనే 1వ సెంచురీలోనే స్టార్ట్ అయిపోయిందట. 1వ శతాబ్దంలోనే ఆ కాలం, ఆ గడియలు వచ్చేసి అని మీకు ఎలా తెలుస్తుందంటే, క్రీస్తు విరోధి వస్తాడనుంది కదా, క్రీస్తు విరోధి యాంటీక్రైస్ట్ ఆయన వస్తాడనుంది కదా. వస్తాడన్న వాస్తవం లేదా వస్తాడన్న వార్త మీరు విన్నారు. ఆడు ఒక్కడ కాదు, ఇప్పుడు అనేకులుగా వచ్చేసారు. ఎప్పుడు? 1వ శతాబ్దంలోనే అనేక మంది వచ్చారు. ఆ వస్తే ఏం చేస్తారు, ఎవడ క్రీస్తు విరోధి అని మాకు ఎలా తెలుస్తుంది చెప్తున్నాడు. కిందకి వారు మనలో నుండి బయలువెళ్ళరు కానీ వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులైతే మనతో కూడా నిలిచిందురు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలువెళ్ళిరే. ఏ ఇంకుంటా ఇంకుతో అండర్లైన్ చేయండి. వీడు మనలో నుండి బయలువెళ్ళిపోతున్నాడంటే దానికి ఒక సింబాలిక్గా చెబుతున్నాడు, ఒక గుర్తుని చెబుతున్నాడు. వాడు మనలో నుంచి వెళ్ళిపోయాడు అంటే, అంటే సంఘం నుండి వెళ్ళిపోయాడంటే, క్రీస్తు యొక్క అవయవాల్ని ద్వేషించి బయటకు సింగిల్గా వెళ్ళిపోతున్నాడంటే, వాడు ఎందుకు వెళ్ళిపోతున్నాడంటే, నేను మీ సంబంధిని కాదు అని ప్రత్యక్షపరచుకోవడానికి బయటికి వెళ్ళిపోతున్నాడట. ఈ వచనం చదువుతున్నప్పుడు నాకు చాలా ప్రశ్నలు వచ్చేవండి. ఇందుకు సంఘం నుంచి వెళ్ళిపోయింది ఎవరు అన్నప్పుడు ప్రశ్న వచ్చినప్పుడు, అపోస్తులు 12 మంది దగ్గర నుంచి అపోస్తులను పౌలు వెళ్ళిపోయాడు. అప్పుడు నాకు పెద్ద డౌట్, అంటే పౌలు గారికి అపోస్తులకి ఏవో గొడవలు ఉన్నాయన్నమాట. యోహాను గారు పెద్ద కదా, తర్వాత వచ్చింది అపోస్తుడైన పౌలు కదా. కాబట్టి పౌలు గారిని ఉద్దేశించి ఏమన్నా సంఘాన్ని హెచ్చరిస్తూ ఈ లెటర్ ఏమన్నా రాస్తున్నాడా? ఇదే డౌట్ ఒక అన్నయ్యని అడిగాను నేను. కంగారు అయిపోయాడు నీ డౌట్ అడిగితే. ఊరు ఇంకెలా అయితే బైబిల్ ఉంటుందిరా అన్నాడు. ఇప్పుడు పెద్ద ప్రసంగికులు అండి. ఇంకా అలాగైతే బైబిల్ ఉంటుందిరా, ఇప్పుడు ఇదేం డౌట్ రా బాబు, ఇలాంటి డౌట్లు పెట్టుకున్నాయి నా దగ్గర దాకా ఇలాంటి డౌట్లు అన్నాడు. నాకు వచ్చిన డౌట్ ఉంది, అపోస్తుడైన పౌల్ని అపోస్తులు ఏమైనా తిడుతున్నారా అన్న అని అడిగాను నేను. ఇప్పుడు అపోస్తుడైన పౌలు కూడా వాళ్ళని ఏమైనా తిడుతున్నాడా? ఆయన కూడా అంటాడు దొంగ అపోస్తులు, మోసగాండ్రకు పనివారు, వెలుగుదూతం వేసం ధరించుకుని అపోస్తులుగా మీ వద్దకు వచ్చారు. కొరింది పత్రికలు ఆయన తిడుతున్నాడు. మరలా ఈయనే యోహాను ప్రకటన గ్రంథం రాస్తూ, ఇదిగో అపోస్తులు కాని వారిని అపోస్తులుగా నీ వద్దకు చేర్చుకున్నావు. అపోస్తులు అనగానే ఇప్పుడు మనకు 12 మంది ఫిగరు, ఈ 12 మంది ఫిగర్లో లేనోడు ఎవరు? పౌలు, బర్నబా, శీల, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా. అంటే వీళ్ళు అపోస్తులు కాకుండా ఇప్పుడు సంఘాలను దర్శిస్తున్నారు కనుక ఇప్పుడు వీళ్ళని చేర్చుకున్నందుకు ఆ సంఘాలను ఏమని తిడుతున్నాడు? ఒకవేళ యోహాన్ ఇంటెన్షనా యోహానికి యేసుక్రీస్తు చెప్తుందంటే యేసుక్రీస్తే ప్రకటన గ్రంథం రాయిస్తున్నాడు. అంటే యేసుక్రీస్తే పౌలని తిడుతున్నాడు. ఇక ఎలాంటి పిచ్చి తుకులకు ప్రశ్నలే, వాళ్ళు ఏమని ఇస్తారు బయటకు ఎవరు? పౌలు ఉద్దేశంలో యేసెవరు? పౌలు ఉద్దేశంలో బైబిల్ ఉద్దేశం ఏంటి?
అపోస్తులకి అపోస్తుడైన పౌలుకి అపోస్తులకి అపోస్తుడైన పౌలుకి ఎలాంటి తగాదాలు ఉన్నాయి సారాంశం తెలుద్దాం. రండి చచ్చే విధంగా అంటారు అంతే. మనం అవన్నీ విన్న తర్వాత కంగారు అయిపోయి మొత్తానికి బైబుల్ వదిలేస్తాం. అలా వదిలేసి వెళ్ళిపోయినలు కూడా జలముతున్నారు. అవన్నీ కాదు కానీ మన నుండి బయటకు వెళ్ళిపోతున్నారు అనేక మంది. ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఆల్రెడీ పౌలు చెప్పాడు. ఎందుకంటే ఉపదేశకులై ఉండగోరేవాడు ఎందుకు ఉపదేశుడిగా ఉండాలనుకుంటున్నాడంటే వాడు అధికారపు అజమాసి చేయాలనుకుంటున్నాడు అన్నమాట. నేను నలుగురిని శాసించేవాణిగా ఉండాలనుకుంటున్నాడు అన్నమాట. అందుకే మన దగ్గర నుండి అనేక మంది వెళ్ళిపోతున్నారు. మన దగ్గర నుండి వెళ్ళిపోతున్నారంటే ఒక గుర్తు మీకు ఏంటంటే వాడు మన సంబంధి కాడు అని తెలియజేయడానికే బయటికి వెళ్ళిపోతాడు. నిజమేనండి, కొంతమంది సంఘం నుంచి వెళ్ళిపోతే సంఘం ప్రశాంతంగా ఉంటుంది. ఆడు ఉన్నప్పుడు అంతా అలజడి 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 అలజడి, వీడు ఏమైపోతాడు, ఈ విషయం చెప్తే దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటాడు, ఇది ఎలా అవుతుందో ఏంటో, ఈ విషయం ఎలా స్పందించాడు, ఈ 10 మంది ఎగ్రీ అయ్యాడు, వీడు ఎగ్రీ అవుతాడో లేదో, ఈ సంగతి ఏంటో, వీడి కోసం ఓ వరి అయిపోవాల్సి వస్తుంటుంది. ఆడే వెళ్ళిపోయాడు అనుకున్న బయటకి గొడవ ఉండదు, సంఘం చక్కగా సౌఖ్యంగా ఎదుగుతుంటుంది. అందుకే దేవుడు కూడా కొన్ని సంగతులు సంఘంలో జరగడానికి అనుమతిస్తుంటాడు. ఆ అనుమతులు జరుగుతున్నప్పుడు ఇక్కడ మనకు వస్తున్న డౌటు, ఇంతకీ వెళ్ళిపోయిన వారు ఎవరు, ఎందుకు వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన వారు ఎవరు, ఎందుకు వెళ్ళిపోయారు, ఇది మనకు తెలిస్తే ఈ ఆధ్యాత్మిక ఆ కొలమనం మనకు బాగా అర్థమవుతుంది. ముగించుకుందాం. మీ మొక్కలు ఎక్కడ అవుతుంది అన్నా కాదు, ముగించుకుందాం. అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయం 15వ అధ్యాయంలో జరుగుతున్న సందర్భం ఏంటి? కొందరు యూదుల యొక్క ధర్మశాస్త్రానికి, మోషే ధర్మశాస్త్రాన్ని, సున్నితి సంబంధమైన ఆచారాన్ని అవలంబిస్తూనే క్రీస్తుని వెంబడించాలని ఒక బోధ చేస్తున్నారు. వీళ్ళెవరు? సమాజంలో క్రైస్తవులే, కానీ భిన్నమైన బోధ చేస్తున్నారు. ఏమనంటే సున్నితి చేయించుకోవాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలి, క్రీస్తుని వెంబడించాలి, విగ్రహాలకు బలి ఇచ్చినవి తినకూడదు, ఇవి వీళ్ళ పద్ధతులు, వీళ్ళ నియమాలు. వీళ్ళకి అపోస్తలుడైన పౌలుకి ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు దీనికి జడ్జిమెంట్ ఇమ్మని ఎవరి దగ్గరకు వచ్చారు? పెద్దల దగ్గరకు వచ్చారు. ఎవరు పెద్దలు? యేసుక్రీస్తుని వెంబడించిన 12 మంది శిష్యులు. ఇదిగో ఇది ఆధ్యాత్మిక దృక్కోణంలో వచ్చిన గొడవ ఇది. ఇప్పుడు మనం ఈ బోధ జరుగుతుంది సంఘంలో, వీరెవరో కాదు, మనలో ఉన్నవారే, మనతో ఉన్నవారే, మనతో నడుస్తున్నవారే, మన సహోదరులే వీరే. వీరు తెర మీదకి తెస్తున్నవి ఏంటంటే సుంతి చేయించుకోవాలి, ధర్మశాస్త్రం పాటించాలి, విగ్రహాలకు బలి ఇచ్చినవి తినకూడదు, ఇలా రకరకాల నైవేద్యాల సంబంధమైనవన్నీ జరిగించమంటున్నారు. ఇప్పుడు ఏది చేయాలి? సున్నితికి సింహనం బాప్తీసం తీసుకుంటే సరిపోద్దా? సుంతి చేయించుకుని కూడా క్రీస్తుని వెంబడించాలి. ఏం చేయాలి? ఈ గొడవ చిరిగి చిరిగి అపోస్తులైన పెద్దల యొద్దకి వెళ్ళింది. అప్పుడు పెద్దలు తేల్చేస్తున్నారు గొడవ. ఆ గొడవ చివరికి ఏం తెలుస్తారంటే అన్వజనులు అయిన వారు కూడా మీరు ఇంటికి వెళ్ళినారు చదవండి, స్వతంత్రత ఉంది. ఇప్పుడు సున్నతి కాదు తీసుకోవాల్సింది, ఇప్పుడు మనం తీసుకోవాల్సినది బాప్తిసం. ఇప్పుడు మనం ఆచరించవలసింది క్రీస్తు యొక్క ఆజ్ఞలు. ఇప్పుడు ధర్మశాస్త్ర సారం కాదు. మీరు అనుజల్ని ఎందుకు తోలనడుతూ అనుజల్ని కలవనివ్వడం లేదంటే ఇస్రాయేలు అయిన వాడే సున్నతి చేయించుకోవాలి. అనుజనుడు సున్నతి చేయించుకోవడానికి అధికారం లేనివాడు. ఆ తర్వాత కొనబడినవాడైతే, ఇస్రాయేలు స్వీకరించినవాడైతే అదంత పెద్ద ప్రాసెస్. కనుక మీరు ఇలాంటి కోణంలో ఆలోచిస్తున్నారు, మీ వైఖరి మీ వెర్షన్ తప్పు. ఒక విషయం నాకు కనబడుతుంది, ప్రవక్త చెప్పాడు అనుజనులైన వారిని కూడా దేవుడు పిలుస్తున్నాడు. ఇప్పుడు అందరిని పిలుస్తున్నాడు. మరి విగ్రహాలకు సంబంధించిన విషయం ఏంటి? విగ్రహాలకు సంబంధించి ఇది పెద్ద విషయం కనుక సంఘం ప్రారంభంలో ఉంది కనుక దీని గురించి పెద్దగా ఆర్గ్యుమెంట్ చేయకండి. జస్ట్ ఒక ఆజ్ఞ మాత్రం పెట్టండి అని పేతురు, యాకోబు, యోహాన్లు వీరంతా తీర్పిచ్చి ఒక లెటర్స్ పంపిస్తారు. ప్రస్తుతానికి మీరు మానుకోవలసినవి విగ్రహాలకు అర్పించిన రక్తం, అనగా బలి నైవేద్యానికి సంబంధించిన రక్తానికి మీరు దూరంగా ఉండండి. ఇది ఒక్క ఆజ్ఞ పెడుతున్నాం, ఇది స్వల్పమైన ఆజ్ఞ. మిగిలిన భవిష్యత్తులో మనకు దేవుడు అన్ని బయలుపరుస్తారు. మీరు కంగారు పడే సంఘాన్ని చిందరవందర చేయకండి. ఈ లెటర్స్, ఈ డాక్యుమెంట్స్ కొంతమంది పెద్దలకు ఇచ్చి పంపిస్తారు. ఆ పెద్దలు ఎవరంటే అపోస్తుడైన పౌలు, బర్నబా, శీల, ఇక మిగిలిన వారు.
అపోస్తలుడైన పౌలు బర్నబాసీల ఈ అపోస్తలైన 12 మంది దగ్గర ఈ లెటర్ తీసుకొని అప్పుడు బయలుదేరుతూ వెళతారు. ఆ బయలుదేరుతూ వెళుతూ అంత్యోక సంఘాన్ని దర్శిస్తారు. ఎందుకంటే విషయం అంతా జరుగుతుంది అక్కడే. ఎందుకంటే అంత్యోకయలో ఉన్న శిష్యులు మొట్టమొదట క్రైస్తవులు అనబడరు. ఆ మాట అక్కడే ఎందుకు వాడాడు? దీని మీద కూడా పెద్ద పెద్ద ప్రసంగాలు చేసేసారు. అంత్యోకయలో ఉన్న శిష్యులే మొట్టమొదటి క్రైస్తవులు ఎందుకు అనబడ్డారంటే, అంత్యోకయలో ఉన్న శిష్యులు అంట ఎక్కువగా సంద ఇచ్చారంట. అందుకంట ఎక్కువగా సంద ఇచ్చిన వాళ్ళు మొట్టమొదటి ఏమనబడ్డారంట? క్రైస్తవులు అనబడ్డారంట. మీరు కూడా మాకు ఇచ్చండి కోట్లు, మిమ్మల్ని దోచేసుకుని మేము మేళ్ళ మీద మేళ్ళ కట్టేసుకుని మేము అందరూ సుఖిస్తాం, బెంజ్ కార్లు బిఎండబ్ల్యూలు కొనేసుకుంటాం మేము, మీరు మాకు ఇచ్చేయండి. మీరు క్రైస్తవులు అనబడాలంటే మీరు మొత్తం మాకు ఇచ్చేయండి అని చెప్పిన ప్రసంగికులు ఉన్నారు. ఎవరో కాదు, మనలో ఉన్నవారే, మనం నేర్చుకున్నవారే. మీరు మాకు ఇచ్చేయండి. అది కాదు, క్రైస్తవులు ఎందుకు కడపడ్డారంటే ఆ పదాన్ని లోకా యొక్క ఉద్దేశం ఏంటంటే, అంత్యోకయ అన్నది అన్యజనుల పట్టణం. అన్యజనుల్లో నుండి మొట్టమొదటిగా క్రీస్తును స్వీకరించి పరిపూర్ణంగా నిలబడిన తెగ అన్యజాతుల తెగ అంత్యోకయలో ఉంటారు. వారే అన్యుల నుండి మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అనబడ్డారు. అది ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే అపోస్తుడైన పౌలు లేదా అపోస్తుడైన పౌలుని వెంబడించిన లూకా గారు మాట్లాడుతున్నాడు. అంత్యోకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడరి, క్రైస్తవులు అనబడరి. ఆ ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు. అలా అంత్యోకయ దగ్గరకు వస్తూ 24 వచనం మనకి ఇంపార్టెంట్. మన సందర్భానికి కొందరు మా యద్దు నుండి వెళ్ళి తమ బోధ చేత కలవరపరిచి మిమ్మల్ని కలవరపరిచి మీ మనసును చెరుపుచున్నారని వింటమి. వారికి మేము అధికారం ఇచ్చి ఉండలేదు. క్లియర్ అయిపోయింది అధ్యక్ష? క్లియర్ అయిందా? ఇప్పుడు యోహాను గారు ఏ ఉద్దేశం ఎవరు వెళ్ళిపోయారని చెప్తున్నాడు? ఇదిగో సుంతి బలులు నైవేద్యాలు క్రీస్తుని వెంబడిస్తూనే ఇవన్నీ మనం వెంబడించాలని భిన్నమైన బోధ చేస్తున్న అనేక మంది మన నుండే తయారైపోయారు. అలాంటి వారు ఎక్కువ మంది అయిపోయారు. వారికి మేమేం అధికారం ఇవ్వలేదు. వారు సంఘం నుండి స్వతహాగా స్వతంత్రంగా బయటికి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారంటే వారు ధర్మశాస్త్ర ఉపదేశకులై ఉండగోరి, వారు ప్రసంగికులై ఉండగోరి. వారికి మేము అధికారం ఇవ్వలేదు. వారికి వారే అధికారాన్ని నియమించుకున్నారు. చూసారా? ఒకడు ఎక్కువగా వేరియేషన్ జీవించడానికి గల కారణం ఈ సందర్భాలు అన్నింటిలో రెండు ఉద్దేశాలు కనబడుతున్నాయి. ఒకటి, తాను ఉపదేశం చేయాలనుకుంటాడు. రెండు, నేను అధికారంగా ఉండాలనుకుంటాడు. ఈ రెండేనండి మనిషిని పడగొట్టేవి. స్వకీర్తి, సొంత ప్రసంగాలు, ఈ రెండు చేయాలనుకున్నప్పుడు మనిషి తనకు తానే తెలియకుండా సంఘానికి వ్యతిరేకమైన భిన్నమైన బోధలు మాట్లాడతాడు. డిఫరెంట్ ఇష్యూస్ సంఘంలో చెప్పాలనుకుంటాడు. ఎందుకంటే ఆ పెద్ద విషయాలు చెబుతున్నప్పుడు ఆయన అమ్మో ఈయన ఎంత జ్ఞానవంతుడు, ఎంత పెద్ద విషయాలు చెబుతున్నాడు అని అనుకుంటాం కదా మనం. మనం ముందే అనుకుంటాం మనకు తెలియని అన్నీ వింతే మనకి, అలా అనుకుంటాం. ఆయన జ్ఞానిగా మనం గుర్తించాలి. ఆ గుర్తింపు రావాలనే ఇలాంటి భిన్నమైన విషయాలన్నీ తెర మీదకి తెస్తుంటారు. ఇప్పుడు తమ్ముడు చదివించాడు ఒక మంచి విషయం. చివరికి ఎంతగా దిగజారిపోతారంటే ఆధ్యాత్మికంగా ప్రౌరాత్రి సంస్కరణ తీసుకుంటున్నప్పుడు కూడా అంట వారి ఉద్దేశం ఏంటంట అక్కడ ఉంది కదా, చూద్దాం ఒకసారి, చూసి ముగించుకుందాం. నేను ముగించిపోయినా మీరే ముగించలో ఉన్నారు కదా. మొదటి కొరింథీ పత్రిక 11:19 వచనం, మీలో యోగ్యులైన వారు ఎవరు కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. ఇంకా దీనివల్ల ఇంకా అవ్వదు అనేస్తున్నాడు ఎవరు? పౌలు గారే. మీలో యోగ్యులైన వారు ఎవరు? యోగ్యులు ఎవరు? నాలో గొప్పవారు, మనలో గొప్పవారు ఎవరు? ఎక్కువ మందికి దయ్యం ఎప్పుడు దిగిపోతుంది అంటే ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు దిగిపోతుంది. ఎందుకంటే ఆయనకి ఇవ్వాల్సిన స్టేజ్ మనం ఇవ్వలేదు అనుకోండి, ఇప్పుడు శేఖర్ గారు దయ్యమైపోతారు, అర్జున్ రాజు గారు దయ్యమైపోతారు, జేమ్స్కి దయ్యం 7 దయ్యాలు దిగిపోతాయి. ఎందుకంటే మరి వాళ్ళకి స్టేజ్ ఇవ్వట్లేదు. వాళ్ళకి స్టేజ్ ఇవ్వకపోతే ఏమవుద్దంటే ఇంకొచ్చేద్ది యజ్బేలు, యజ్బేలు అక్క, అక్క చెల్లి, ఇంకా అమ్మమ్మ అందరూ వచ్చేసి లోన కూర్చుండిపోతారు. కూర్చుండిపోయిన తర్వాత ఇక ఏమవుద్దంటే మేము యోగ్యులం, మేము ఆరాధింపబడాలి,
మేము కొని అడబడాలి. అలా ఎప్పుడైతే అది వచ్చేసిందో భిన్నాభిప్రాయాలు, అప్పుడు వెంటనే దీని మీద ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఎవరు రొట్టె ఎలా చేయమన్నది? అసలు ద్రాక్షరసం నీళ్ళు కలపమని ఎక్కడ రాస్తుంది? రొట్టెలో ఉప్పు వద్దు అన్నది ఎక్కడ ఎక్కడుంది చెప్పండి అంటారు. రొట్టె ఎరవమని ఎక్కడుంది, పగలే తీసుకోమని ఎక్కడుంది? ఇంక భిన్నమైన బోధలు, ఇంకా భిన్నమైన బోధలు. ఈ రొట్టె గోధుమతోనే చేయమని ఉందా, ఏ మిగిలిన చేయకూడదా, మైదాతో చేయకూడదా? ఇవి ప్రసంగాలు చేస్తున్నారు తెలుసా. రాత్రే ప్రభు రాత్రి భోజనం ఎందుకు అన్నాడు, ఏ పగల భోజనం ఎందుకు అనలేదు ఈ ప్రసంగాల్లో? ఎందుకంటే ఎందుకు ఇలాంటి విషయాలని తెర మీదకు తెస్తున్నారు? సారాంశం మర్చిపోయాడంటే భిన్నాభిప్రాయాలు, అభిప్రాయాలు ఏంటంటే భిన్నమైన బోధలు, భిన్నమైన బోధలు. ఎందుకంటే అధికార దాహం. ఎందుకు అధికార దాహం అంటే మేము కూడా నలుగురిలో గుర్తింపబడాలి. ఈ లక్షణం ఎవరిదంటే పరిసయ్యులు, శాస్త్రులే. యేసుకి ఆది నుండి నచ్చనిదే అదే, దాన్ని వద్దన్నాడు ఆయన. అది ఉంటే పరలోకపు అంచు కూడా మనం చేరుకోమన్నట్టు. అది ఉండకుండా ఉండాలి. అది మనలో ఉందని ఎప్పుడు తెలుస్తుందంటే అందరినీ తక్కువ చేసి మాట్లాడుతుంటామండి. అందరినీ తక్కువ చేసి మాట్లాడుతుంటాం. ఎక్కువ మంది తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు, ఎక్కువ మంది వింటున్నప్పుడు నాకు ఆ ప్రార్థన గుర్తొస్తుంటుంది, క్రైస్తవ్యం బాగాలేదు, క్రైస్తవ్యం బాగాలేదు, క్రైస్తవ్యం బాగాలేదు బాగాలేదు అంటున్నప్పుడు మనకి ఒక మెసేజ్ వస్తుంటుంది. ఏడు చెప్పండి, ఎక్కువ మంది ప్రసంగాలు చేస్తున్నప్పుడు క్రైస్తవ్యం బాగాలేదండి, క్రైస్తవ్యం బాగాలేదు, వాళ్ళ బాగాలేదండి, ఈ సంఘం బాగాలేదండి, వాడు బాగాలేదండి, వీడు బాగాలేదండి, వీడు బాగాలేదు, ఆడు బాగాలేదు, ఈడు బాగాలేదు అంటే ఇంతకే ఉద్దేశం ఏంటి? నేను బాగున్నానని, నేనే బాగున్నాను, ఇంకెవ్వడు బాగాలేదు, అదేనా ఉద్దేశం? అదే ఉద్దేశం. ఇక నేనే బాగున్నా అంటే ఉద్దేశం బాహాటంగా మనం చెప్పకపోయినా ఎవరు బాగలేదు అన్నప్పుడు నేను బాగున్నాననే ఉద్దేశం అది. ఇక నన్ను వెంబడించిందనే ఉద్దేశం. ఎక్కువ మంది ఎలా ఉన్నారు, క్రైస్తవం బాగలేదు, క్రైస్తవం బాగలేదట, ఈయన వచ్చి కడిగేస్తాడట. పాపం దేవుడికి తెలియదు మరి కడగాలని, దేవుడికి తెలియదు మరి చరిచేయాలని. క్రైస్తవం బాగలేదు, క్రైస్తవం బాగలేదు, అప్పుడు నాకు వెంటనే అనిపిస్తుంది అండి వీడు ఖచ్చితంగా పరిసయ్యుడు అని. ఎందుకు వాడదే ప్రార్థన, ప్రభువా నేను వారానికి 3 సార్లు ఉపవాసం ఉంటాను, ప్రభువా నేను వారానికి ఎన్నిసార్లు నీ కొరకు అసూలు పాస్తానో నాకు తెలుసు, ప్రభువా చివరికి నేను ఎబిసారిగా ఉండలేదు, దొంగగా ఉండలేదు, చివరికి ఇదిగో ఆ కింద ప్రార్థన చేస్తున్న ఆ శంకర్లకు కూడా ఉండలేదు. ఇటు కంపారిజన్ చూడండి, వాడు బాగలేదు, వీడు బాగలేదు, లాడు బాగలేదు, వీడు చివరికి ఈడు బాగలేదు, నేనే బాగున్నాను. ఇదే స్వకీర్తి అంటాడు. దేవునికి నచ్చనిది ఇది, ఇదే స్వకీర్తి, దేవుడికి నచ్చనిది ఇదే. ఇలాంటి భయంకరమైన కార్యం మనకు తెలియకుండానే మనలో మొలకగా ప్రారంభమై మహావృక్షం అయితే దాన్ని నరకడం పౌలు అంటున్నాడు అది తప్పదు అంటున్నాడు. భిన్నాభిప్రాయాలు ఉండక ఇలాంటి వారు ఉంటే తప్పదయ్యా సంఘంలో అంటున్నాడు. అట్టి వారిని మార్చడం మన వల్లవదు అంటున్నాడు. ఎందుకంటే వాడు మహావృక్షంగా లోన పెట్టేసుకుంటాడు, ఇక వాడిని మనం మార్చాలన్నాడు. వాడు వెర్షనే వినిపిస్తాడు తప్ప మనం చెప్పేది, బైబిల్ మాట్లాడేది ఏమి వినరండి. మనం ఎప్పుడు నిలబడి మాట్లాడుకోవలసినది దేవుడు గొప్పవాడు, మనం ఎందుకు పనికిరాని వారు? పనికిరాని మనల్ని దేవుడు వాడుకుంటున్నాడు అంతే. అంతకు మించి ఇంకా హోదాలు, సినిమా డిగ్రీలు ఇంకేం లేవు. దేవుడు వాడుకుంటున్నాడు, మనం వాడబడుతున్నాం. బాగుంటే వాడుకుంటాడు, బాగోకపోతే తీసవతలు పడేస్తాడు. ఎవడు సీన్ అయినా అంతే, బాగుంటే వాడుకుంటాడు, బాగోకపోతే తీసిస్తాడు. ఇది మనం ఎలా ఉండాలి అంటే 9 జ్ఞాపకం చేశాడు చివరిగా. ప్రభు వారు కోరుకున్నదే ఒకటి కలిసి ఉండలేకపోతున్నాడు. ఎందుకంటే భిన్నాభిప్రాయాలు ఇవేమీ అలా ఉండకుండా 12 కలిసి ఉండాలంటే తండ్రి వీళ్ళందరినీ ప్రతిష్ట చేయాలి. ప్రతిష్ట అంటే ఏంటి చెప్పండి? కాదాలనేది అని ఇది ప్రతిష్ట చేశారు ఇవాళ, అది ప్రతిష్ట చేశారు. ఎన్ని స్తంభాలు మొత్తం 15 స్తంభాలు ప్రతిష్ట చేశారు. ప్రతిష్ట అంటే ఇంకెప్పుడు కదలవు. ఇంకా విగ్రహ ప్రతిష్ట అంటారు, కదులుద్ది అది రాత్రులు, రాత్రులు కలుగుదురా, కదులుద్దా, కదలదు కదా. విగ్రహ ప్రతిష్ట అంటే ప్రతిష్ట అంటే ఇంకా అలానే ఉంటుంది. ఇక ఇక కదలదు ఇది, దీన్ని ఇక్కడ ప్రతిష్టింపజేయండి అంటే కదలదు. ఇక యేసుక్రీస్తు కూడా శిష్యుల విషయంలో ఆ పదమే వాడాడు. ఈ భిన్నాభిప్రాయాలు ఇలాంటివి ఏవి లేకుండా ఉండాలి అంటే తండ్రి వీరిని ప్రతిష్ట చేయి. ఆ వచనం చూసి ముగించుకుందాం. యోహాను సువార్త 17వ అధ్యాయం, యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనం నుండి సత్యమందు వారిని ప్రతిష్ట చేయము,
నీ వాక్యమే సత్యము, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయి, వాక్యంలో వారిని స్థిరులుగా చేయి. అస్థిరులుగా ఎందుకు అయిపోతున్నారంటే వాక్యం బోధించడంలో భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. వీరికి వాక్యం యొక్క సారాంశం నీ జల్లు వారికి తెలిస్తే తండ్రి, నీ వాక్య సారాంశం వారికి అర్థమైతే స్థిరులుగా ఉంటారు, ప్రతిష్ఠ చేయబడతారు. వాక్యంలో సారం లేదు గనకే ఒక్కొక్కడు ఒక్కొక్కలా తయారవుతున్నాడు. అందుకే సారాంశంలో నీ వాక్యంలో ప్రతి వ్యక్తిని అనగా ఈ 12 మందిని నిలబెట్టు తండ్రి. ఈ నాతో తిరిగిన ఈ అపోస్తులైన వారిని వాక్యంలో నిలబెట్టు అంటూ, నీవు నన్ను లోకమందు పంపిన ప్రకారము నేను లోకమునకు పంపిదిని. ఎప్పుడు నన్ను లోకానికి పంపింది నీ యొక్క పరిపూర్ణమైన ఆలోచనతో, నేను కూడా ఎలాంటి ఆలోచనతోనే వీరిని సమాజంలో నీకు పంపుతున్నాను. అప్పుడు వారు లోకంలో ప్రతిష్ఠింపజేయనబడిన వారిగా ఉంటారు. వాక్యంలో గ్రోత్ ఉన్నప్పుడు, వాక్యంలో ఉన్నప్పుడు ఉండలేరండి. ఎక్కువ మంది అయ్యారు తప్పు చేసే ప్రసంగం తప్పు ఏంటంటే, వీడియో మెసేజ్లు వినేడు, ఇంటర్నెట్ని దర్శించాడు, అవి ఇవి తిరగేసేయడం, కామెంటరీలు చదివాడు, అవన్నీ అవి చదవద్దని కదా, నాలెడ్జ్కి మంచివే. కానీ యాస్టీజ్ మక్కికి మక్కి దించేసి ఆ వెర్షన్ ఇక్కడ దించేసి మీరు అందరూ అలా లేరనడం తప్పండి, అది చాలా తప్పది. ఎందుకంటే ఆ వెర్షన్ ఏదో నీకు పూర్తిగా తెలియదు, ఇప్పుడు సడన్గా విన్నావు తెచ్చో, సంఘం మీద దాన్ని ప్రయోగిస్తున్నావు. చివరికి సంఘం ఏమీ పొద్దు చెప్పు, ఇప్పుడు నీ స్వతహాగా నువ్వు ధ్యానించి తీసిందా కాదు, నీ ఫీలింగ్ ఏంటంటే నేనే చెప్పాననే ఫీలింగ్ ఉండాలి. అందుకేనండి ఎక్కువ మంది దేవుళ్ళు ఎదగకపోవడానికి గల కారణం బైబిల్ ముందు కష్టపడకుండా దేవుని ఇష్టపడకుండా ఏవేవో ప్రయోగాలు చేయాలనుకుంటారో అందుకే ఎదగరు. కిందకి వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకునిచున్నాను, మరియు నీవు నన్ను పంపితమని లోకం నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉండలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు, వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. వాక్యం వలన ఏకమై ఉండాలి, వాక్యం వలన ఏకమై ఉండాలి. ఒక వ్యక్తి వాక్యం వలన ఏకమై ఉండవాలి దాని తప్ప మిగిలిన ఎన్ని సామెతలు చెప్పినా ఏకమై ఉండరు, ఇది కన్ఫర్మ్. ఇది తొమ్మిదన్న ఒక మాట, లోకంలో ఉన్న మాటే, వ్యక్తులు మనసులు బాగుంటే కలిసి ఉంటారని. మనసు బాగుండాలంటే ఏముండాలి? వాక్యం ఉండాలి. ఆ వాక్యం మనసులు ఉంటే ఆ 2 మనసులు కలిస్తే 12 మంది మనసులు కలిసే ఒకడు పోయాడు అందులో కలలేక. ఆ 11 మంది మనసులు దేవునితో పెనవేసుకున్నాయంటే ఆ మనసులో వారు ప్రతిష్ఠ చేసుకున్నది వాక్యం. వాక్యం లేకుండా మనసు కలిసినా ఉండదు భయ్యా, ఉంటుందా? అలా మనసు కలిసిందనే పార్కులంట తిరిగి చివరికి 2 సంవత్సరాలు అయ్యేసరికి పెడా గుద్దేసుకుని బయటికి వెళ్ళిపోయి కోటి దగ్గరికి వెళ్ళిపోయి విడిపోతారు. కేవలం మనసులు కలుపుకుంటారు. మనసులో ఉండాల్సింది వాక్యం. వాక్యంతో దాన్ని కలిపితే ఖచ్చితంగా స్థిరులుగా ఉంటాం. 12 మందిని కోరుకున్నది క్రైస్తవ నుంచి ప్రభు ఆశించిన ఆ ప్రార్థనలో వాక్యం వలన అందరూ కలిసి ఉంటారు. వాక్యాన్ని డిఫరెంట్గా సంఘంలో తీసుకెళ్ళాలనుకుంటే దేని వలన అయితే కలిసి ఉండాలనుకున్నామో దాని వలనే మనం విడిపోతాం. ప్రభు దేనిని బట్టి పునాదిగా చేసుకోమన్నాడో దానిలోనే మనం కొత్త విషయాలతో తీసుకెళ్ళాలనుకుంటే చివరికి దాని వలన ముసలమ్మ ముచ్చట్లకు తిరుగుతాం. అందుకే సహోదరుల సహవాసం ఉండాలంటే సహవాసానికి దారం లాంటిది వాక్యం. ఒక పూల మాలను ఒక పువ్వుని పెనవేసి ఒకే లెవెల్లో మనం కడుతున్నప్పుడు కనిపించింది ఒకటి ఉంటుంది మధ్యలో, అదేంటది? దారం. అది ఎంత వాస్తవమో, వ్యక్తులు కలిసి ఉండాలి అంటే కనిపించింది ఒకటి వారి మధ్య గుండా దూసుకు వెళ్ళిపోవాలి, అదే వాక్యం. ఆ దారం, ఆ తీగ మనలో లేకపోతే ఎన్ని సామెతలు చెప్పుకున్నా ఎన్ని సంగతులు చెప్పుకున్నా కలిసి ఉండడం అనేది జరగదు. గ్రహించిన వారు ధన్యులు, గ్రహించిన వారు ఇప్పటికే అన్యులు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, అనేక సంగతులు మీ కుమారుని ద్వారా మరొక్కసారి మమ్మల్ని హెచ్చరించినందుకు వందనాలు తండ్రి. నిజంగానే సహవాసం లేక,
సహోదరులు చేస్తున్న సంగతులు పరిపూర్ణంగా మేము అర్థం చేసుకోలేక భిన్నాభిప్రాయాలతో చివరికి సంఘాన్ని విడిచి మీ ఎదుట భయంకరమైన ద్రోహులుగా నిలబడుతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి. మీరు ఇంకనూ కృపను మా మీద చూపిస్తూ సంఘాన్ని తెరిచి మమ్మల్ని పిలుస్తున్న పట్టణ వారిగా లోకంలోనే మమకారం పెంచుకుంటూ తిరుగుతున్న మమ్మల్ని మరొక్కసారి క్షమించి ఇంకనూ అవకాశం మా కొరకు సిద్ధం చేస్తారని ఎదురు చూస్తున్నాం. మమ్మల్ని శత్రులుగా భావిస్తున్న వారిని క్షమించండి తండ్రి. వారిని ప్రేమించే మంచి మనసును మాకు అనుగ్రహించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఆ జ్ఞాపకాల్లో ఉన్న మేమంతా మీ జ్ఞాపకాల్లోనికి రావడానికి బలమైన కార్యాలు భూమి మేము జరిగించడానికి మీ ఆత్మ సహాయంతో నడిపించండి. తెలియక తప్పులు మాట్లాడితే మమ్మల్ని క్షమించండి. మీ కొరకు ఇంకనూ పరిపూర్ణమైన కుమారులుగా తీర్చిదిద్దబడి మీ కొరకు బలమైన పాత్రలుగా వాడబడడానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటు తండ్రి. వాక్యమందు కేవలం వాక్యమందు మా శిరసన దించి మీ ఉద్దేశాలే సమాజంలో బోధించడానికి మా ఉద్దేశాలు మా ఆవేశాలు సంఘంలో ప్రదర్శించకుండా కేవలం మీ కొరకు పాటుపడే కుమారులుగా ఉండడానికి మమ్మల్ని వాడుకుంటారని కోరుకుంటున్నాం. వచ్చిన ప్రతి ఒక్క కుమారుని కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన ప్రతి పరసంబంధమైన దీవెన అనుగ్రహించండి తండ్రి. ఇంకను అనేక సంగతులు మాట్లాడుకోవడానికి మేము కలిసి ఉండడానికి అనుకూలమైన సమయాన్ని సంగతులను మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామమున సమర్పిస్తున్నాం తండ్రి.